హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఈరోజు ఈ వీడియోలో ఏపీ మరియు తెలంగాణలో టెట్ మరియు డిఎస్సిలో వచ్చిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సంఖ్యామానం నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఇవి టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అది పార్ట్ వన్ ఇది పార్ట్ టూ అనమాట చాలా ప్రతిరోజు ఒక టెన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సో మీరు మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఈ ఒక మోడల్ తెలుసుకుంటే ఇంకా అలా ఏ మోడల్లో ఏది ఇచ్చినా సరే సమ్ చేయగలగ చేయగలుగుతారు సో మన వీడియోస్ని ఫాలో అవ్వండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి రెండు సంఖ్యల లబ్ధం ఒక లక్ష యాభై ఐదు వేల ఐదు వందల ఇరవై మరియు వాటి గసాబా డెబ్బై రెండు అయినా వాటి కసాగు ఎంత దీనికి ఒక ఫార్ములా ఉంది రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చి గసాగు ఖాగు లేదా గసాబా ఇచ్చారనుకోండి ఫార్ములా ఉంటుంది రెండు సంఖ్యల లబ్ధము రెండు సంఖ్యల లబ్ధము ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా అనమాట ఇది ఫార్ములా అయితే ఇక్కడ రెండు సంఖ్యలు లబ్ధం ఇచ్చారు కదా ఇక్కడ రెండు సంఖ్యలు ఇవ్వచ్చు రెండు సంఖ్యలు అయినా కూడా ఇవ్వచ్చు అనమాట ఇలా ఇలా ఏది ఇచ్చినా సరే ఇక్కడ ఫార్ములా అనమాట ఇది రెండు సంఖ్యలు అంటే ఏ ఇంటూ బి అనుకోవచ్చు కసాగు ఎల్ ఇంటూ గసాబా జి అనుకోండి ఇది ఫా ఇలా ఈ సూత్రంలో అన్నీ ఇచ్చి ఒకటి ఇవ్వకపోతే అది కొనుక్కోవచ్చు అనమాట దీనికి యూజ్ అవుతుందనమాట ఈ ఫార్ములా అయితే రెండు సంఖ్యలు లబ్ధం డైరెక్ట్గా ఇచ్చేసారు సంఖ్యలు ఇవ్వకుండా లబ్ధం ఇచ్చేసారు ఎంత ఒక లక్ష యాభై ఐదు వేల ఐదు వందల ఇరవై ఈక్వల్ టు కసాగు ఇవ్వలేదు కసాగు ఎలా కొనుక్కోవాలి గసాబా డెబ్బై రెండు ఇచ్చారు ఇప్పుడు దీన్ని దీంతో పోతుందని చూడాలి అయితే డెబ్బై రెండు మనకి పెద్ద నెంబర్ అవుతుంది కాబట్టి చిన్న సంఖ్యతో చూసుకుందాం తొమ్మిదితో చూసుకుందాం తొమ్మిది ఎనిమిదిల డెబ్బై రెండు అలాగే దీన్ని కూడా తొమ్మిదితో కొట్టాలి కదా తొమ్మిది ఒకట్ల తొమ్మిది ఇంకా ఎంత ఉంటుంది ఆరు ఉంటుంది తొమ్మిది ఏళ్ళ అరవై మూడు ఇంక రెండు ఉంటుంది తొమ్మిది ఒకట్ల తొమ్మిది తొమ్మిది వేల పద్దెనిమిది తొమ్మిది తొమ్మిది వేల పద్దెనిమిది కాబట్టి పద్దెనిమిదితో కొట్టవచ్చు ఇంకా ఎంత ఉంటుంది ఏడు ఉంటుంది తొమ్మిది ఎనిమిదిల డెబ్బై రెండు ఈ సున్నా అట్లా వేసుకుందాం మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎనిమిది ఉంది కదా ఎనిమిదితో కొడదాం ఎనిమిది ఒకట్ల ఎనిమిది ఏళ్ళ పదహారు ఇంకొకటి ఉంటుంది ఎనిమిది ఒకటి ఎనిమిది ఇంకా నాలుగు ఉంటుంది ఎనిమిది ఆరుల నలభై ఎనిమిది ఈ సున్నా అట్లే వస్తుంది సో మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది రెండు వేల నూట అరవై రెండు వేల నూట అరవై ఎల్సిఎం అనేది కసాగ్ అనేది వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి టూ ఫార్టీ త్రీ పవర్ ఎక్స్ ఇంటూ ఎయిటీ వన్ బై ఫైవ్ ఓల్ పవర్ మైనస్ త్రీ ఇంటూ త్రీ బై ఫైవ్ ఓల్ పవర్ త్రీ ఇంటూ త్రీ పవర్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పవర్ జీరో అయినా ఎక్స్ విలువ కనుక్కోమన్నారు అయితే మనం దీన్ని సింప్లిఫై చేద్దాం త్రీ ఫార్టీ త్రీని త్రీ పవర్ ఫైవ్గా రాసుకోవచ్చు కదా అప్పుడు ఎక్స్ ఎక్స్ పైన ఉంది కాబట్టి ఫైవ్ ఎక్స్ అవుతుంది ఇంటూ గుణించుకుంటే త్రీ పవర్ ఫైవ్ హోల్ పవర్ ఎక్స్ త్రీ పవర్ ఫైవ్ ఎక్స్ అవుతుంది ఇక్కడ అలాగే ఈ మైనస్ హోల్కి మైనస్ ఉండి త్రీ ఉంది కదా పవర్లో ఇన్వర్స్లో ఉంది కాబట్టి దీన్ని బై చే రివర్స్ చేస్తే ఇక్కడ ఎయిటీ వన్ని ని కిందకి తీసుకొచ్చి ఫైవ్ని ఫైవ్ని పైకి తీసుకెళ్తే ఫైవ్ బై ఎయిట్ ఈ మైనస్ పోతుంది అనమాట అంటే మైనస్ని లోపలికి తెచ్చి దీన్ని రివర్స్ చేసామన్నమాట ఇలా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా పైన మైనస్ ఉంటే లోపల భిన్నం రివర్స్ అయితే ఆ మైనస్ పోతుంది గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ దీన్ని డివైడ్ చేసాం త్రీ క్యూబు ఫైవ్ క్యూబు రెండింటికి వర్తిస్తుంది కదా ఈ క్యూబు సో రెండింటికి వేశాం ఇక్కడ త్రీ పవర్ మైనస్ వన్ ఉంది అంటే ఇన్వర్స్ అనమాట వన్ బై త్రీ అవుతుంది ఈక్వల్ టు త్రీ పవర్ జీరో ఇక్కడ త్రీ పవర్ ఫైవ్ ఎక్స్ని అలా ఉంచేసి ఇక్కడ ఎయిటీ వన్ని త్రీ పవర్ ఫోర్ హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు అప్పుడు ఎంత అవుతుంది త్రీ పవర్ ట్వెల్వ్ అవుతుంది ఇక్కడ త్రీ పవర్ ట్వెల్వ్ ఇంటూ ఈ దీన్ని అలా ఉంచేసుకున్నాం ఇక్కడ వన్ బై త్రీని అలా ఉంచేసాం ఇక్కడ త్రీ పవర్ జీరోని అట్లే ఉంచేసాం ఇప్పుడు దీన్ని మార్చండి త్రీ పవర్ ఫైవ్ ఎక్స్ ఇంటూ ఇక్కడ త్రీ పవర్ ట్వెల్వ్ ఉంది కదా మై పైకి వెళ్తే త్రీ పవర్ మైనస్ ట్వెల్వ్ అవుతుంది ఇక్కడ ఫైవ్ క్యూబ్కి ఫైవ్ క్యూబ్కి పోతుంది అలాగే ఇక్కడ త్రీకి ఇక్కడ ఒక త్రీకి పోతుంది అంటే ఇంకెక్కడంత ఎంత ఉంటుంది త్రీ స్క్వేర్ ఉంటుంది ఇంకా రిమైనింగ్ అంతా వేసుకోండి త్రీ పవర్ ఫైవ్ ఎక్స్ ఇక్కడ త్రీ పవర్ ట్వెల్వ్ ఉంది కదా మై పైకి వస్తే త్రీ పవర్ మైనస్ ట్వెల్వ్ అవుతుంది ఇంటూ ఇక్కడ త్రీ స్క్వేర్ ఉంది కదా సో త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఇంకా ఏం లేదు ఈక్వల్ టు త్రీ పవర్ జీరో ఇక్కడ అన్నింటికి భూములు సమానం కాబట్టి ఘాతాంకాన్ని కలిపేద్దాం సో త్రీ పవర్ ఫైవ్ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ ప్లస్ టూ ఇక్కడ టూ ఉంది కాబట్టి టూ వేసుకోండి ఈక్వల్ టు త్రీ పవర్ జీరో ఇక్కడ త్రీ పవర్ ఫైవ్ ఎక్స్ ఇక్కడ మైనస్ ట్వెల్వ్ ప్లస్ టూ ఎంత అవుతుంది మైనస్ టెన్ అవుతుంది ట్వెల్వ్లోంచి టూ తీస్తే టెన్ అవుతుంది ఈక్వల్ టు త్రీ పవర్ జీరో సో ఇక్కడ చూడండి భూములు సమానం కాబట్టి ఇరువైపులా ఘాతాంకాన్ని సమానం చేద్దాం ఫైవ్ ఎక్స్ మైనస్ టెన్ ఈక్వల్ టు జీరో అనమాట సో ఇక్కడ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు టెన్ ఇటువైపు వెళ్తే మైనస్ టెన్ ఇటువైపు వెళ్తే టె ప్లస్ టెన్ అవుతుంది ఫైవ్ వన్ జా ఫైవ్ టూ జా ఎక్స్ వ్యాల్యూ టూ వస్తుందనమాట సో ఎక్స్ వాల్యూ టూ అనమాట అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ట్వంటీ ఎయిట్ క్యూబ్ ప్లస్ మైనస్ ఫిఫ్టీన్ క్యూబ్ ప్లస్ మైనస్ థర్టీన్ క్యూబ్ అయితే దీని విలువ ఎంత అన్నారు ఇక్కడ మనం ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈక్వల్ టు జీరో అయినా ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు త్రీ ఏబిసి అని తీసుకుంటాం అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఏ ప్లస్ బి ప్లస్ సి జీరో ఎట్లా అయింది అంటే ఇది ఏ ఇది బి ఇది సి అయితే ఈ మూడు ఏ ప్లస్ బి ప్లస్ సి చేయండి ఇరవై ఎనిమిది మైనస్ ఫిఫ్టీను మైనస్ థర్టీను ఎంత అవుతుంది ఏ ట్వంటీ ఎయిట్ ఇది అవుతుంది మైనస్ ఫిఫ్టీను మైనస్ థర్టీన్ ఎంత అవుతుంది మైనస్ ట్వంటీ ఎయిట్ అవుతుంది అప్పుడు ఎంత అవుతుంది ట్వంటీ ఎయిట్ మైనస్ ట్వంటీ ఎయిట్ అంటే జీరో అంటే ఏ ప్లస్ బీప్లస్సి మనకి జీరో వచ్చింది కదా అప్పుడు ఈ ఫార్ములాని మనము యూజ్ చేసుకోవచ్చు ఏ ప్లస్ ఏక్యూబ్ ప్లస్ బీక్యూబ్ ప్లస్ సీక్యూబ్ ఈక్వల్ టు త్రీ ఏబీసీ ఇక్కడ ఏక్యూబ్ ఉంది బీక్యూబ్ ఉంది సీక్యూబ్ ఉంది ఈక్వల్ ట్ ఏం రాసుకోవచ్చు త్రీ ఏబిసి అంటే త్రీ ఇంటూ ట్వంటీ ఎయిట్ ఇంటూ మైనస్ ఫిఫ్టీన్ ఇంటూ మైనస్ ఫి థర్టీన్ సో ఈ మూడు మనకి గుణిస్తే మనకి పదహారు వేల మూడు వందల ఎనభై వస్తుందన్నమాట ఆన్సర్ సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ దీని విలువ గుర్తు అండ్ నెక్స్ట్ చూడండి ఫోర్త్ ప్రాబ్లం టూ బి నైన్ వన్ ఏ సెవెన్ అను ఒక ఆరు అంకెల సంఖ్య తొమ్మిది చే నిశేషంగా భాగించబడిన ఏ ప్లస్ బి ఎంత ఏ బిలు ఎంత ఏ ఏ ప్లస్ బి ఎంత అవుతుందో కనుగొమన్నారు ఇక్కడ తొమ్మిదితే భాగించబడాలంటే ఏదైనా సంఖ్య ఏమవ్వాలి సంఖ్యలోని అంకెల మొత్తం తొమ్మిది యొక్క గుంజం అవ్వాలి అంతే కదా అంటే ఇవన్నీ ప్లస్ చేస్తే ఆ వచ్చే సంఖ్య అనేది తొమ్మిదే భాగించబడితే ఈ మొత్తం సంఖ్య కూడా తొమ్మిదితో భాగించబడుతుంది అదే కదా తొమ్మిది యొక్క బాధిని సూత్రం అయితే ఇవన్నీ ఒకసారి యాడ్ చేయండి రెండు ప్లస్ తొమ్మిది ఎంత అవుతుంది పదకొండు పదకొండు ప్లస్ ఒకటి పన్నెండు పన్నెండు ఏడు పంతొమ్మిది ప్లస్ ఏ ఏ తెలీదు బి తెలీదు కాబట్టి ఏ ప్లస్ బి వేసుకున్నాం అయితే మనకి ఏ ప్లస్ బి వ్యాల్యూ కావాలి అయితే ఇది మొత్తం తొమ్మిది యొక్క గుణిజం అవ్వాలి కదా అంటే ఇక్కడ పంతొమ్మిది వచ్చింది మనకి ఇంకా తొమ్మిది యొక్క గుణజం పంతొమ్మిది తర్వాత ఏంటి ఇరవై ఏడు ఇక్కడ పద్దెనిమిది తీసుకోవచ్చు కదా అంటే ఇక్కడ పంతొమ్మిది తరువాత ప్లస్ ప్లస్ కాబట్టి ఇంకా పంతొమ్మిది తర్వాత తొమ్మిది యొక్క గుణజం ఏ దగ్గర ఉందో చూసుకోవాలి అంటే ఏముంది ఇరవై ఏడు ఉంది అయితే ఈ ఇరవై ఏళ్ళ నుంచి పంతొమ్మిది ఈ పంతొమ్మిది తీస్తే రిమైనింగ్ ఏ ప్లస్ బి మనకి వస్తుందనమాట ఎంత ఎయిట్ సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎయిట్ అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి టూ పవర్ త్రీ ఎక్స్ మైనస్ వన్ ప్లస్ టెన్ డివైడెడ్ బై సెవెన్ ఈక్వల్ టు సిక్స్ అయినా ఎక్స్ విలువ కనుగొమన్నారు ఇక్కడ చూడండి ఇది ఉంది కదా దీన్ని డివైడ్ చేస్తూ సెవెన్ ఉంది ఇటువైపు వెళ్తే గుణిస్తుంది ఆరేళ్ళ నలభై రెండు అవుతుంది ఇదంతా ఇలా చేసుకుంటే యువతల ఫార్టీ టూ అవుతుంది ఎందుకంటే ఇక్కడ గు ఇక్కడ భాగిస్తుంది కదా దీన్ని అంతటిని ఇటువైపు వస్తే గుణిస్తుంది కాబట్టి సిక్స్ సెవెన్ ఫార్టీ టూ అవుతుంది అయితే ఇక్కడ చూడండి త్రీ పవర్ టూ పవర్ త్రీ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు ఈ టెన్ ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది కదా ఫార్టీ టూ మైనస్ టెన్ అంటే థర్టీ టూ ఇక్కడ టూ పవర్ త్రీ ఎక్స్ మైనస్ వన్ ఇక్కడ థర్టీ టూని మనం త్రీ టూ పవర్ ఫైవ్గా రాసుకోవచ్చు కదా అయితే ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతంకాన్ని సమానం చేయాలి త్రీ పవర్ సారీ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు ఫైవ్ ఇక్కడ త్రీ పవర్ కాదు టూ పవర్ త్రీ ఎక్స్ కాబట్టి త్రీ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు ఫైవ్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఈ వన్ అటు అటువైపు వెళ్తే ఫైవ్ ప్లస్ వన్ అవుతుంది సిక్స్ అవుతుంది త్రీ వన్ జా త్రీ టూ జా సో ఎక్స్ ఈక్వల్ టు టూ అవుతుంది సో ఆన్సర్ టూ అండ్ నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూడండి ఎయిట్ నైన్ అండ్ టెన్లచే నిశేషంగా భాగించబడే కనిష్ట వర్గ సంఖ్య కావాలంట ఇప్పుడు చూడండి ఎనిమిది తొమ్మిది పదులచే నిశేషంగా భాగించబడే కనిష్ట వర్గ సంఖ్య వర్గ సంఖ్య అంటే రూట్ నెంబర్ కనుక్కోమన్నారు ఇక్కడ చూడండి మనము ఎయిట్ నైన్ టెన్ ఇలా ఇచ్చినప్పుడు ముందు వీటికి కసాగు కడతాం రెండు నాలుగులో ఈ రెండుతో ఇది పోదు కాబట్టి ఇలా ఉంచేస్తాము రెండు ఐదులు ఇక్కడ దేంతో పోతుంది రెండు రెళ్ళ ఇక్కడ తొమ్మిది ఐదు అట్లే ఉంటుంది అలాగే ఇక్కడ మూడుతో పోతుంది ఇది మూడు మూడు ఇక్కడ ఐదు అట్లే ఉంచేస్తుంది ఇలా చేసిన తర్వాత మనకి వర్గ సంఖ్య అనేటప్పుడు అన్నీ రెండు రెండు ఉన్నాయా లేదో చూసుకోవాలన్నమాట మిగతా దేనికైతే తక్కువైందో జతకి దాని చేత గుణించాలి ఇక్కడ ఈ రెండు సరిపోయింది ఇక్కడ మూడు సరిపోయి రెండు మూడు ఉన్నాయి ఇక్కడ ఇంకొక రెండు కావాలి దీనికి ఇక్కడ ఇంకొక ఐదు కావాలి ముందు వీటితో గుణించండి టూ టూ ఇంటూ టూ ఇక్కడ త్రీ త్రీ రెండు ఉన్నాయి త్రీ త్రీ రెండు ఉన్నాయి ఇక్కడ టూ ఉంది కదా దానికి ఇంకొక టూ యాడ్ చేయాలన్నమాట అంటే ఇంకో టూతో గుణించాలి అట్లే ఇంకో ఇక్కడ ఫైవ్ ఉంది కదా ఇంకొక ఫైవ్తో గుణించాలన్నమాట అప్పుడు వర్గ సంఖ్య మనకి వస్తుంది ఇలా ఎన్ని ఉన్నాయి ఇంకా ఏడు కానీ ఇంకా తొమ్మిది కానీ ఉంటే దానికి జాతకి ఇంకొక దాంతో గుణిస్తే అప్పుడు వర్గ సంఖ్య మనకి వస్తుంది అన్నమాట అయితే ఇప్పుడు ఇవన్నీ గుణిస్తే అదే ఈ వీటితో నిశేషంగా భాగించబడే కనిష్ట వర్గ సంఖ్య అవుతుంది టూ టూ జా ఫోర్ ఇక్కడ నాలుగు ఇక్కడ తొమ్మిది తొమ్మిది నాలుగు ముప్పై ఆరు ఇక్కడ నాలుగు ఇక్కడ ఐదు ఐదులో ఇరవై ఐదు ఇరవై ఐదు నాలుగులో వంద ఇక్కడ ముప్పై ఆరు ఇంటూ వంద ఎంత అవుతుంది మూడు వేల ఆరు వందలు చూడండి ఇలా సింపుల్గా మనం ఐదుతోని రెండుతో గుణించేటప్పుడు సున్నాలు వస్తాయి కాబట్టి అవి యాడ్ చేసుకోవడానికి నేను ఇలా చేశాను అనమాట ఇది షార్ట్ కట్ ఇక్కడ చూడండి రెండు వేల నాలుగు మూడు మూడు తొమ్మిది ఇక్కడ తొమ్మిది నాలుగు ఎంత అవుతుంది ముప్పై ఆరు అవుతుంది ఇక్కడ రెండు వేల నాలుగు ఐదు ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు నాలుగు వంద ఇక్కడ వంద అయింది ఇక్కడ ముప్పై ఆరు అయ్యింది ముప్పై ఆరు ఇంటూ వంద మూడు వేల ఆరు వందలు సో ఎనిమిది తొమ్మిది పదిలిచే నిశేషంగా భావించబడే కనిష్ట సంఖ్య ఏమవుతుంది మూడు వేల ఆరు వందలు అవుతుందనమాట అండ్ నెక్స్ట్ ప్రాబ్లం సెవెంత్ ప్రాబ్లం చూడండి రెండు అంకెల ప్రధాన సంఖ్యలలో రెండు అంకెలు ప్రధాన సంఖ్యలు అయ్యే సంఖ్యలు సంఖ్యల సంఖ్యలు ఎన్ని ఎన్ని సంఖ్యలు అని అడిగారు ఇక్కడ ప్రాబ్లం చూడండి రెండు అంకెల ప్రధాన సంఖ్యలో రెండు అంకెలు ప్రధాన సంఖ్యలు ఉన్నాయి కదా పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇలా ప్రధాన సంఖ్యలు ఉన్నాయి కదా ఆ రె అన్ని ఆ రెండు అంకెల ప్రధాన సంఖ్యలో రెండు అంకులు ప్రధాన సంఖ్యలు అవ్వాలంట అంటే ఇందులో రెండు నెంబర్లు ఉన్నాయా ఒకటి ఒకటి ఉంది కదా ఆ రెండు ప్రధాన సంఖ్యలు అవ్వాలంట ఇక్కడ అవుతుందా ఒకటి ఒకటి ప్రధాన సంఖ్య ఒకటి ప్రధాన సంఖ్య కాదు కదా కాబట్టి ఇది రెండు అంకెల ప్రధాన సంఖ్య అయినా సరే ఇందులో ఉన్న రెండు అంకెలు ప్రధాన సంఖ్యలు కావు కాబట్టి ఇవి తీసుకోకూడదు అనమాట అలాగే పదమూడు కూడా ఇందులో ఒకటి ఉంది కాబట్టి తీసుకోకూడదు ఒకటి ఉండివి ఏవి తీసుకోకూడదు ఎందుకంటే ఒకటి ప్రధాన సంఖ్య కాదు కదా మీరు అర్థం చేసుకోండి ఇక్కడ రెండు అంకెల సంఖ్యలో ప్రధాన సంఖ్యలు అన్నీ తీసుకుందాం ఫస్ట్ ఎక్కడ పదకొండు నుంచి అలా డెబ్బై వంద వరకు రెండు అంకెలు అన్నీ తీసుకున్నా అందులో ఒకటి ఉంటే మాత్రం అవ్వదు ఎందుకంటే అది ప్రధాన సంఖ్య కాదు అందులో ఉన్న రెండు సంఖ్యలని చూసుకోవాలన్నమాట ఒకటి పదమూడు ఒకటి పదిహేడు ఇక్కడ ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఈ మొత్తం అంకెనే తీసుకోకూడదు అలాగే ఇరవై మూడు ఇరవై మూడు తీసుకున్నారు ఇరవై మూడు తర్వాత ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఎందుకు తీసుకోకూడదు అంటే ఇందులో ఉన్న తొమ్మిది అనేది మనకి ప్రధాన సంఖ్య కాదు కాబట్టి దీన్ని కూడా తీసుకోకూడదు అలాగే ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఎందుకు తీసుకోకూడదు ఇందులో ఒకటి ఉంది ఒకటి ప్రధాన సంఖ్య కాదు కాబట్టి దీన్ని కూడా తీసుకోకూడదు అలాగే ముప్పై ఏడు ముప్పై ఏడుని తీసుకోవచ్చు ఇలా తీసుకుంటే ఇరవై మూడు యా ముప్పై ఏడు యాభై మూడు డెబ్భై మూడు అలా రెండు అంకెల ప్రధాన సంఖ్యలు రెండు అంకెలు ప్రధాన సంఖ్యలు అవ్వాలి అందులో ఉన్న రెండు అంకెలు కూడా ప్రధాన సంఖ్యలు అవ్వాలి చూడండి రెండు మూడు ప్రధాన సంఖ్య ముప్పై ఏడులోని మూడు ఏడు రెండు ప్రధాన సంఖ్యలే అలాగే యాభై మూడులో కూడా రెండు ప్రధాన సంఖ్యలే డెబ్భై మూడులో కూడా రెండు ప్రధాన సంఖ్యలే ఇలా రెండు అంకెలు ఉన్నవే తీసుకోవాలన్నమాట అవన్నీ ఉన్నాయి మొత్తము రెండు అంకెలు ఉన్నవి నాలుగు ఉన్నాయి టోటల్ గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఆరు వేల నాలుగు వందల పన్నెండు పరిపూర్ణ వర్గం ఒకటకు కలపవలసిన కనిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య ఎంత అని అడిగారు ఇలా సమ్మించినప్పుడు దీనికి రెండు మెథడ్స్ ఉన్నాయి ఆ టూ మెథడ్స్ మీకు చెప్తాను ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇక్కడ ఆరు వేల నాలుగు వందల పన్నెండు ఉంది కదా ఇది దేనికి స్క్వేర్కి దగ్గరగా ఉందో చూసుకోవాలి మనకి ఆరు వేల నాలుగు వందలు తెలుసు అది ఎంత స్క్వేర్ అవుతుంది ఇక్కడ సిక్స్టీ ఫోర్ అంటే ఎయిట్ ఎయిటీ స్క్వేర్ అవుతుందనమాట ఎయిటీ స్క్వేర్ అంటే సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కానీ ఇది తక్కువగా ఉంది కా కాబట్టి దీనికంటే ఎక్కువగా ఉండే తీసుకోవాలి ఎంత దీని తర్వాత వచ్చే నెంబర్ తీసుకోవాలి ఎయిటీ వన్ స్క్వేర్ ఎయిటీ ఇక్కడ ఎయిటీ వన్ స్క్వేర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ వన్ వస్తుంది అయితే ఇప్పుడు మనకి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ వన్లో నుంచి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వెల్వ్ తీసేయాలన్నమాట అప్పుడు ఎంత అవుతుంది లెవెన్లో నుంచి టూ తీస్తే నైన్ అవుతుంది ఇక్కడ ఫైవ్ ఉంది కదా ఫైవ్లో వన్ తీస్తే ఫోరు ఇక్కడ ఫైవ్లో ఫోర్ తీస్తే వన్ అంటే వన్ ఫార్టీ నైన్ ఆన్సర్ అనమాట వన్ ఫార్టీ నైన్ దీనికి కలిపితే పరిపూర్ణ వర్గం అవుతుంది ఇది ఒక మెథడ్ ఇక్కడ మనకి ఈ మెథడ్ తెలియాలంటే ముందు ఇది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది దానికి ఇంకా దగ్గరగా ఉంది స్క్వేర్లో నుంచి అప్పుడు తీసేయాలన్నమాట తక్కువ దాన్ని తీసుకోకూడదు ఎక్కువ దీనికంటే ఎక్కువ ఉన్న స్క్వేర్ని తీసుకోవాలన్నమాట కాబట్టి ఎయిటీ స్క్వేర్ దీనికంటే తక్కువ అయిపోతుంది కాబట్టి ఎయిటీ వన్ స్క్వేర్ తీసుకోవాలి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ వన్ అప్పుడు దీంట్లో నుంచి దీన్ని తీస్తే అప్పుడు దీనికి ఈ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ వన్ ఫార్టీ దీనికి కలిపితే అది పరిపూర్ణ వర్గం అవుతుంది ఆన్సర్ అది అవుతుంది అనమాట ఇదొక మెథడ్ అండ్ నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఇలాగ మనకి అన్ని స్క్వేర్లు తెలియదు కదా అప్పుడు దీన్ని ఏం చేయాలంటే సిక్స్టీ ఫోర్ వన్ ట్వెల్వ్ని ఇలా చేసుకోవాలి ఈ భాగాహారం అందరికీ తెలిసి ఉంటుంది కదా ఇక్కడ రెండు నెంబర్లు మొదటి తీసుకోవాలి ఎంత ఉంది సిక్స్టీ ఫోర్ ఉంది సిక్స్టీ ఫోర్ ఏ దేని యొక్క స్క్వేరు ఎయిట్ ఎయిట్ సార్ ఎయిట్ ఎయిట్ చే సరిపోతుంది కాబట్టి వేసుకోవాలి మనం బాగాహారం ఎట్లా చేస్తామో అలానే కొంచెం మారుతుంది అంతే అయితే ఎనిమిది వందల అరవై నాలుగు ఇక్కడ అరవై నాలుగుకి అరవై నాలుగు సరిపోతుంది ఇక్కడ జీరో అవుతుంది కదా ఇంకా ఈ రెండింటిని దించుకుంటాం ట్వెల్వ్ ఇక్కడ మనం చేసేటప్పుడు ఈ దీన్ని స్క్వే రెట్టింపు చేసి ఇక్కడ తీసుకోవాలన్నమాట ఎనిమిదికి ఎనిమిది తీసుకుంటే పదహారు అవుతుంది ఈ పదహారుని ఇక్కడ ఇక్కడ ఎంత నెంబర్ వేస్తే ఇక్కడ అంతే నెంబర్ వేయాలి ఇక్కడ ట్వెల్వ్ మాత్రమే ఉంది కాబట్టి ఇంకెంత వేసినా ఎక్కువ అవుతుంది కాబట్టి ఓన్లీ వన్ వేసుకుందాం వన్ వేసుకుంటే వన్ సిక్స్టీ వన్ అవుతుంది కదా వన్ సిక్స్టీ వన్ వన్ సార్ వన్ సిక్స్టీ వన్ కాబట్టి ఇప్పుడు వన్ సిక్స్టీ వన్లోంచి ట్వెల్వ్ తీస్తే ఎంత అవుతుంది వన్ ఫార్టీ నైన్ చూడండి వన్ ఫార్టీ నైన్ వచ్చింది ఆన్సర్ అంటే ఎయిటీ వన్ స్క్వేరే తీసుకున్నట్టు కదా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ సిక్స్ థౌజండ్ ఫోర్ ఫో ఫోర్ ట్వెల్వ్కి వన్ ఫార్టీ నైన్ కలిపితే అది ఎయిటీ వన్ స్క్వేర్గా అవుతుంది అంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ వన్గా వస్తుంది అనమాట అంటే ఈ నెంబర్ పరిపూర్ణ వర్గం అవటకు ఈ వన్ ఫార్టీ నైన్ కలిపితే అది దేని యొక్క వర్గం అవుతుంది ఎనభై ఒకటి యొక్క వర్గం అవుతుంది ఈ నెంబర్ వస్తుంది అనమాట అర్థమైంది కదా సో ఈ అయినా చేయొచ్చు లేదంటే ఈ అయినా చేయొచ్చు మీకు ఏది ఈజీ అయితే అదే ఇదైతే కొంచెం ఈజీ మనకి బాగాహారం పద్ధతిలో వస్తుంది కాబట్టి చేసేయచ్చు అనమాట ఇలా రెండు రెండు తీసుకుంటాము చేసుకుంటాం ఇలా చూడండి అర్థమైంది కదా అలా ట్రై చేయండి మీరు ఏదైనా ఇలాంటి సమ్ వచ్చినప్పుడు అండ్ నెక్స్ట్ తొమ్మిదోది ఈ క్రింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది ప్రధాన సంఖ్య ఏది చూద్దాం చూడండి మనకి ప్రధాన సంఖ్య ఏది అని చూడాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇస్తుంటారు అయితే ముందు మనం చిన్న చిన్న నెంబర్ నుంచి వాటి యొక్క గుణజాలు అవుతుందా లేదా చూసుకోవాలి ఫస్ట్ ఇది రెండుతో పోతుందా పోదు అలాగే మూడుతో పోతుందా పోతుంది చూడండి త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ అంత అవుతుంది సిక్స్ అవుతుంది సిక్స్ అనేది త్రీతో పోతుంది కాబట్టి ఇది పోతుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య అవ్వదు సరి సంఖ్య అవుతుంది అండ్ అలాగే సెకండ్ చూడండి ఇది టూతో పోదు అలాగే త్రీతోని థర్ సెవెన్ ప్లస్ సిక్స్ థర్టీన్ థర్టీన్ ప్లస్ ఫైవ్ ఎయిటీన్ ఎయిటీన్ కాబట్టి ఇది కూడా పోతుంది అండ్ నెక్స్ట్ ఇది నైన్ ఈ రెండు నైన్ అవుతున్నాయి కదా ఈ థర్టీన్ నైన్ ప్లస్ థర్టీన్ ట్వంటీ వన్ ఇది కూడా పోతుంది త్రీతో పోతుంది కాబట్టి ఇది ఇవి ఈ మూడు ప్రధాన సంఖ్యలు అయితే కావు ఆన్సర్ ఫోర్ అవుతుంది అనమాట ఇది ప్రధాన సంఖ్య అవుతుంది ఈ మూడు సరి సంఖ్యలు అవుతాయి అలా చూసుకోవాలి మనము అండ్ నెక్స్ట్ టెన్త్ ప్రాబ్లం ముప్పై ఐదు యాభై ఆరు మరియు తొంభై ఒకటి భాగించగా ఏడు శేషం వచ్చు అతి చిన్న సంఖ్య ఏంటి అని అడిగారు అంటే వీటితే భాగించినప్పుడు శేషం ఎంత రావాలంట ఏడు వచ్చేది వచ్చే అతి చిన్న సంఖ్య అని అడిగారు అతి చిన్న సంఖ్య అనేటప్పుడు మనం వీటికి కసాగు కట్టాలి కసాగు కట్టి వచ్చిన నెంబర్కి ఏడు కలిపితే అదే చిన్న సంఖ్య అవుతుంది అనమాట వాటితో భాగించబడేది ఇప్పుడు చూడండి ముప్పై ఐదు యాభై ఆరు తొంభై ఒకటికి కసాగు కడితే ఇది ఇవన్నీ ఏడుతో పోతాయి కాబట్టి ఏడు ఐదుల ముప్పై ఐదు ఏడెనిమిదిలా యాభై ఆరు ఏడు పదమూడుల తొంభై ఒకటి ఇవన్నీ ఇంకా దేంతో పోవు కాబట్టి ఇవన్నీ గుణించండి సెవెన్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఎయిట్ ఇంటూ థర్టీన్ ఎంత అవుతుంది త్రీ సిక్స్ ఫోర్ జీరో అవుతుంది అన్నమాట ఇవి ఒకసారి గుణించండి అయితే ఈ నెంబరు వీటికి ఇవి నీ వీటి నిశేషంగా భాగించబడుతుంది ఎందుకంటే ఇది కసా కట్టాం కాబట్టి ప్లస్ సెవెన్ చేస్తే అప్పుడు శేషం వస్తుంది కదా ఏడే శేషం వస్తుంది త్రీ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ అనమాట ఆన్సర్ ఈ నెంబర్ అవుతుందనమాట ఇప్పుడు వీటికి కసాగ్ కట్టాము కసాగ్ కడితే ఈ నెంబర్ వచ్చింది ఆ నెంబరు వీటిచే నిశేషంగా భాగించబడుతుంది కానీ శేషం మనకి ఎంత రావాలన్నారు సెవెన్ రావాలన్నారు కాబట్టి సెవెన్ కలిపామనుకోండి త్రీ సిక్స్ ఫోర్ సెవెన్ అవుతుంది అప్పుడు వీటిచే భాగించినప్పుడు శేషం మనకి ఏమొస్తుంది ఏడు వస్తుంది కావాల్సి వస్తే మీరు ఈ నెంబర్ని ముప్పై అయితే ఒకసారి యాభై వచ్చింది అలాగే తొంభై ఒకటితో భాగించినప్పుడు ప్రతిసారి శేషం మనకి ఏడు వస్తుందన్నమాట సో ఈ వీడియోలో టెన్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ వీడియోలో మరో టెన్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్